లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఎనేబుల్ అవుతుంది, దానిపైన కూడా క్లిక్ చేయండి. వెంటనే మన వీడియోస్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందజేయడం జరుగుతుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్ డిజిటల్లర్. చాలామంది కామెంట్ చేస్తున్నారు, అడుగుతున్నారు కాబట్టి మనకు ఈ గురుకుల అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ మీకు బీసీ గురుకుల అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలైందని చెప్పేసి ఒక వీడియో మీకు నిన్ననే అందించడం జరిగిందండి. సో ఆల్రెడీ మనకు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, 119 గురుకులాలు స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా దానిలో పార్ట్ టైం జాబ్స్ అనేది కంపల్సరీ రిక్రూట్మెంట్ అనేది అవుతుంది, అదేవిధంగా అవుట్సోర్సింగ్ జాబ్స్ కావచ్చు. సో అదేవిధంగా బోధనేతర సిబ్బందికి సంబంధించినటువంటి ప్రతి జిల్లాలో మీ జిల్లాలలో డిస్టిక్ పేపర్లో వస్తుందండి. నమస్తే తెలంగాణ కావచ్చు, ఈనాడు కావచ్చు, మీరు ఒకసారి ఫాలో అవుతూ ఉండండి. సో ఆల్రెడీ కొన్ని రావడం జరిగింది. అయితే ఈ వీడియోలో మీకు రెండు జిల్లాలకు సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రావడం జరిగింది, అవి ఒకసారి మీకు ఇక్కడ వివరిస్తానండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ చూడండి, పార్ట్ టైం పీజీటీ టీజీటీ జేఎల్ దరఖాస్తులకు ఆహ్వానం అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ రావడం జరిగిందండి. సో న్యూస్ వచ్చేసి మనకు నమస్తే తెలంగాణలో వచ్చిందండి. సో 29వ డేట్ నాడు మనకు ఈ యొక్క పేపర్ మీరు చూసుకోవచ్చు. అయితే ఈ మనకు ఒకవేళ ఈ వీడియోలో ఇది క్లియర్గా మీకు కనిపించకపోతే మీరు ఈ నమస్తే తెలంగాణ 29వ డేట్ నాడు మే 29 నాడు మీరు ఒకవేళ మీకు అవైలబుల్ ఉంటే దాంట్లో చదువుకోవచ్చు అండి. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు ఒకసారి చూసినట్లయితే మనకు ఇది గురుకుల, ఇది ట్రైబల్ వెల్ఫేర్ అండి. సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ పీజీటీ కావచ్చు, టీజీటీ కావచ్చు, జేఎల్ కావచ్చు. సో అన్నిటి కూడా ఇక్కడ దరఖాస్తులు కోరుతూ ఇక న్యూస్ రావడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకు మెయిన్గా వరంగల్ అర్బన్ రూరల్ జిల్లాలో ఉన్నటువంటి బాలుర బాలికల పాఠశాలలో, అదేవిధంగా కళాశాలలో. సో ఇక్కడ మూడు రకాల కాలేజెస్ ఉన్నాయి, మనకు స్కూల్స్ ఉన్నాయి. సో అందులో మనకు ఈ యొక్క పోస్టులు అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట, పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో పీజీటీ టీజీటీ జేఎల్, అదేవిధంగా సబ్జెక్టులు వచ్చేసి మనకు తెలుగు, ఇంగ్లీష్, గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం. సో ఇందులో మనకు ఖాళీలు ఉన్నట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు పీజీలో 55% ఉండాలి, అదేవిధంగా బీఈడీ ఉండాలి, బీఈడీ పాస్ అయ్యి ఉండాలి, అదేవిధంగా టెట్ పేపర్ టూ పాస్ అయ్యి ఉండాలన్నమాట. సో వాళ్ళకు అర్హత కలిగిన వాళ్ళు మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవచ్చని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. సో అప్లై ప్రాంతం వచ్చేసి, ప్లేస్ వచ్చేసి టీటీడబ్ల్యూఆర్జేసి. సో బాలుర యాకూపురాలో ఉన్నటువంటి ఈ వరంగల్లో ఉన్నటువంటి ఈ ప్లేస్లో మీరు ఈ ఆఫీసులో మీరు అప్లై చేసుకోవాలి 29 నుండి జూన్ 8 వరకు. సో మే 29 నుండి జూన్ 8 వరకు మీరు అప్లికేషన్స్ ప్రతిరోజు అంటే వర్కింగ్ డేస్ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎప్పుడైనా మీరు సంప్రదించవచ్చు. సో మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అవన్నీ కూడా విత్ క్యాస్ట్ సర్టిఫికెట్తో సహా మీరు జిరాక్స్ సెట్లు తీసుకెళ్ళండి, జిరాక్స్ సెట్ విత్ అటెస్టేషన్తో తీసుకెళ్ళండి, ఒక బయోడేటా ఫామ్ తీసుకెళ్ళండి, లేదా వాళ్ళు కూడా ఇవ్వచ్చు మేబీ. అదేవిధంగా మీకు ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళండి వెళ్ళేటప్పుడు, వాళ్ళు జస్ట్ ఒకవేళ చెక్ చేసి చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మీకు న్యూస్ కూడా చెప్పాను కదండి, నమస్తే తెలంగాణ వచ్చింది. మన ఇక్కడ క్లియర్ లేకపోతే, వీడియోలో క్లియర్ లేకపోతే మీరు చూసుకోవచ్చు 29 మే పేపర్ అన్నమాట. ఇక రెండవది వచ్చేసి మనకు ఇక్కడ చూడండి, దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి రావడం జరిగింది. ఇది కూడా ట్రైబల్ వెల్ఫేరేనండి. సో ఇది వచ్చేసి మనకు మంతని హుస్నాబాద్, అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయినటువంటి మంతని హుస్నాబాద్లో రెండు కాలేజెస్ అనమాట, జూనియర్ కాలేజెస్లో. సో పార్ట్ టైం లెక్చరర్లకు ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఈ మంతన్లో ఉన్నది వచ్చేసి మనకు బాలికల గురుకుల జూనియర్ కళాశాల, సో తెలుగు మీడియం. హుస్నాబాద్లో ఉన్నది వచ్చేసి మనకు బాలుర అన్నమాట. అయితే ఇంతకుముందు చెప్పినటువంటి దాంట్లో కూడా ఇందులో కూడా మీరు ఒక విషయం గమనించాలి, బాలికల కళాశాల లేదా స్కూల్ అయినట్లయితే, పాఠశాల అయినట్లయితే కేవలం మహిళా టీచర్లకు మాత్రమే అనుమతి ఉంటుందండి. ఇక బాలుర దాంట్లకు ఇద్దరు బోధ అనుమతి ఉంటుంది, అంటే మేల్ కావచ్చు, ఫీమేల్ టీచర్స్ కావచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో కూడా మనకు ఇక్కడ ఇచ్చారు చూడండి, తెలుగు, ఇంగ్లీషు, గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, ఇవన్నిట్లలో ఖాళీలు అయితే ఉన్నాయండి. అదేవిధంగా పీజీ 55% మార్క్స్తో పాస్ అయి ఉండాలి, బీఈడీ పాస్ అయి ఉండాలి, అదేవిధంగా టెట్ పేపర్ 2 కూడా పాస్ అయి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో డెమో తీసుకుంటారు, ఇంటర్వ్యూ తీసుకుంటారు. అదేవిధంగా ఇది వచ్చేసి అప్లికేషన్ వచ్చేసి కరీంనగర్ ఆఫీస్ ఉంటుందండి. సో రామ్నగర్ ప్రాంతంలో ఉంటుంది ఇది, మనకు వేములవాడ బైపాస్ అంటారు దాన్ని. సో అక్కడ మీరు రీజనల్ కోఆర్డినేటర్ కార్యాలయంలో మీరు ఆర్సీ ఆఫీస్ అంటారు, దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకు 27 మే 27 నుండి జూన్
ఏడవ తేదీ వరకు అప్లికేషన్స్ స్వీకరిస్తారు. సో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మీరు ఎప్పుడైనా కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మనకు నమస్తే తెలంగాణ 28వ డేట్ నాడు మనకు రావడం జరిగిందనమాట, మే 28వ డేట్. సో ఇది కూడా మీరు ఒకసారి మీకు వీడియో క్లియర్ లేకపోతే ఆ పేపర్ మీరు చూసుకోవచ్చు, క్లియర్గా చదువుకోవచ్చు అండి. ఓకే, ఇక మూడవది వచ్చేసి మనకు నిన్న మీకు ఆల్రెడీ కొంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, గురుకులాల బోధన సిబ్బందికి ఆహ్వానం అని చెప్పేసి ఇది భద్రాచలంలో పడింది. సో భద్రాచలంలో ఉన్నటువంటి ఇది కూడా గురుకుల పాఠశాల, అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో మనకు ఈ యొక్క పోస్టులు ఏం ఖాళీ ఉన్నాయి ఇక్కడ మనకు కనిపిస్తుందండి. సో ఒకసారి చూడండి. సో ఇది కూడా మనకు పీజీ సబ్జెక్ట్లో 55%, అదేవిధంగా బీఎడ్ టెట్ ఉండాలి. సో టెట్ పేపర్ 2 క్వాలిఫై ఉండాలి. సో ఇది కూడా చేయాలన్నమాట, పాఠశాలలో ఖాళీలన్నమాట. సో తెలుగు 8, హిందీ 2, ఆంగ్లం 16, గణితం 15, భౌతికశాస్త్రం 11, జీవశాస్త్రం 7, సాంఘిక 12, పీడీలు 6, పీఈటీలు 2, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. అదేవిధంగా మనకు ఇంకా మొత్తం వచ్చేసి 81 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా జేఎల్ వచ్చేసి తెలుగు 4, ఆంగ్లం 4, జువాలజీ 5, గణితం 4, ఫిజిక్స్ 4, ఎకనామిక్స్ 1, కెమిస్ట్రీ 6, బాటనీ 4, చరిత్ర 1. ఇవి దాదాపు 33 ఖాళీలు ఉన్నాయండి. అయితే ఇక్కడ వచ్చేసి ఇది ఆ ప్రాంతంలో వాళ్ళకే, అంటే గిరిజన అభ్యర్థులకే ఇది అవకాశం అని చెప్పేసి ఇందులో మనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు ఒకవేళ సరిపోయిన పక్షంలో వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో ఇది కూడా మనకు 28/5 నుండి, అంటే మే 28 నుండి జూన్ 5 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అభ్యర్థులకు వాళ్ళకు కాల్ లెటర్ వస్తుంది, ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది ఏమో ఉంటుందని చెప్పేసి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు అక్కడ వెళ్ళి మీ యొక్క డెమో కానీ ఇంటర్వ్యూ కానీ మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకు దరఖాస్తు వచ్చేసి భద్రాచలం గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల పాఠశాలలో మీరు దీన్ని మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో జిరాక్స్ సెట్లని తీసుకెళ్ళండి, విత్ అటెస్టేషన్తో అప్లై చేయొచ్చు అనమాట. సో ఇదనమాట, ఇది వచ్చేసి మనకు 29 మే ఈనాడు పేపర్ అనమాట. సో ఈనాడు పేపర్ ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి పేపర్లు మీకు వచ్చిందండి. సో మీరు కావాలంటే ఈ పేపర్ను చూసుకోవచ్చు అనమాట, క్లియర్ లేకపోతే ఒకవేళ ఇక్కడ. సో ఇవి అండి మనకు ట్రైబల్ వెల్ఫేర్ నుండి ఒక 3 నోటిఫికేషన్స్ రావడం జరిగింది పార్ట్ టైం జాబ్స్. సో ఇదండి, ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఫాలో ద అవర్ ఛానల్ అండ్ మరిన్ని మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.